విజయనగరం జిల్లా. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. స్వయం ఉపాధికి ఎన్నో అవకాశాలు. డిఆర్డిఏ పీడీ ఏ కళ్యాణ చక్రవర్తి ఔత్సాహిక మహిళలకు వర్క్షాప్. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కృషి చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ వైఎస్ఆర్ క్రాంతి పథకం ప్రాజెక్టు డైరెక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ డిఆర్డిఏ ఆధ్వర్యంలో స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియంలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు మంగళవారం వర్క్షాప్ నిర్వహించారు. పారిశ్రామిక రంగంలో ఉన్న అవకాశాలు, కొత్తగా పరిశ్రమలు స్థాపించడం, రుణాలు పొందే విధానం, మార్కెటింగ్ తదితర అంశాలను ఈ వర్క్షాప్ లో వివరించారు. కొత్త పరిశ్రమల స్థాపనకు మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరించి రిజిస్ట్రేషన్లు చేశారు. కార్యక్రమంలో ఎల్డిఎం శ్రీనివాసరావు, డిఆర్డిఏ ఏపీడీ సావిత్రి, ఇతర అధికారులు, సిబ్బంది, ఎంఎస్ఎంఈ సిబ్బంది, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. అన్ని అంశాల మీద అవగాహన కల్పిస్తారు కాబట్టి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా దీన్ని వినాలి. మీ గ్రామంలో మిగిలిన వాళ్ళకు కూడా చెప్పాలి. మీరు ఆల్రెడీ ఒక యూనిట్ సంపద స్థాపించుకున్నారు కాబట్టి మీ గ్రామంలో మిగిలిన వాళ్ళకు కూడా మీరు ఈ విషయం చెప్పాలి. చెప్పి ఈ కార్యక్రమాన్ని బాగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. పది మందికి ఆదర్శం కావాలా, మీరు ఒక 10 మందికి ఉపాధి ఇవ్వాలి, అదేవిధంగా మీరు 10 మందికి ఆదర్శం కావాలి అని. స్ట్రాంగ్ ఉంటుంది, నీళ్ళు వస్తే వాష్అవుట్ చేసుకోకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది ఆ లాక్. మొలకెత్తి ఆ లా 4 గల రోడ్డు చూసేంత వరకు మా వాళ్ళు, మా సాంకేతిక నిపుణులు మీతో ఉండి మీ ఇండస్ట్రీ పెట్టేదానికి సహకరిస్తారు.